బ్రేకింగ్ చూస్తున్నాము. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ను కలిశారు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. బెదిరింపు కాల్స్ పై సిపికి ఫిర్యాదు చేశారు ఆయన. తనను చంపేస్తామంటూ బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిని కోరారు. అక్రమ మైనింగ్ పై కూడా చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ బాలకుమార్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. బాలకుమార్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ను కలిసినట్టు తెలుస్తోంది ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కొద్దిసేపటి క్రితం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ను కలిశారు. తనకు గత వారం రోజుల నుంచి వస్తున్న బెదిరింపు కాల్స్ పైన ఆయన పోలీస్ కమిషనర్ కు కామెంట్ చేశారు. విదేశాల నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి, అదేవిధంగా లోకల్ లో ఉన్న కొందరు రౌడీముఖులు తనకు కాల్ చేస్తూ అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదులు పేర్కొన్నారు. ఫిర్యాదు పైన సమగ్ర విచారణ జరిపించాలని కూడా ఆయన పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు పోలీస్ కమిషనర్ సైతం స్పష్టమైన హామీ ఇచ్చారు. బెదిరింపు కాల్స్ సంబంధించి కాల్ డేటా తీసుకొని విచారణ జరిపిస్తామని చెప్పారు. అదేవిధంగా ఆర్మూర్ కేంద్రంగా జరుగుతున్న మైనింగ్ అక్రమాలపై కూడా ఆయన కంప్లైంట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. మైనింగ్ అక్రమాలపై కూడా పోలీస్ శాఖ తరఫున విచారణ జరిపించాలని కోరారు. ఇదే అంశం పైన ఇవాళ సాయంత్రం వరకు ముఖ్యమంత్రిని కూడా కలిసి వినతి పత్రం ఇచ్చే ఆలోచనలు కూడా ఉన్నట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెప్తున్నారు. థాంక్స్ ఫర్ అప్డేట్స్ బాలకుమార్. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ను కలిశారు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. బెదిరింపు కాల్స్ పై సిపికి ఫిర్యాదు చేశారు ఆయన. తనను చంపేస్తామంటూ బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిని కోరారు. అలాగే అక్రమ మైనింగ్ పై కూడా చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు ఆయన.